జగన్ పరిపాలన అంటే బాగుంది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎప్పుడు చూసినా మోడీ మాకు డబ్బు లేదు, మోడీ డబ్బు లేదంటే అన్నాడు. ఇవి అట్ట కాదు, మోడీ ఇచ్చినా ఈగిపోయినా ఎవరు ఇచ్చినా ఇవే మాకేమో జరుగుతున్నాయి. అన్ని సందేశం ఇస్తాడు, లోన్లు వస్తున్నాయి, అన్ని బాగా ఉంది. ఇవి జరగాలి అంటే మనకు ఒకటే, మనకు ఎవరు వచ్చినా మనకు న్యాయం చేసేదంటే మేము డబ్బులు లేదు, గవర్నమెంట్ ఫుల్ లాస్. ఆ లాస్లో ఎవరేం చేస్తారో అది ప్రజలు అర్థం చేసుకోవాలా. జగన్ చేయలేదు ఆయన డబ్బే లేకపోతే ఏం చేస్తారో, ఆయన చేస్తాను ఉన్నాడు. మాకు కూడా వాళ్ళకి పదివేలు పడినాయి వాళ్ళకి, మళ్ళీ ఇంకోసారి 10,000 ఇచ్చాడు. ఇవాళ అమ్మ మోడీ పథకం కూడా ఇస్తానంటున్నాడు 21 నెలలో. అన్నీ బాగానే చేస్తున్నాడు సార్. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో? అప్పుడంటే చంద్రబాబు నాయుడు ఉండేవాడు తింటాడు, లేనోడు లేదు. ఇప్పుడు ఉండేవాడు లేనోడు అంతా ఒకటే. ఇప్పుడు వస్తాము, ఒక ప్లాటే కొనాలా, ఈయన పడితే ఎమ్మెల్యే పోరాడు, వాడు పోతే తెలుగుదేశం పోతే ఆయన వెంకటరమణ ఉన్నాడు, ఆయన ఏం చేశాడు మాకు? అంతా ప్లాట్లను దింగేసినాడు, కమిలి తిట్టాలని కూడా చేసుకుని వాళ్ళు పెట్టుకున్నారు, మాకు ఎవరికి పదవి ఇలా. ఈరోజు ముందు అప్పుడు తెలుగుదేశం పెట్టిలో మీకు ఇల్లు ఇచ్చేస్తామని అన్నీ రాసుకున్నారు, రుణం లేదా రుణాలు తీసుకున్నారు. ఆ డబ్బులే ఇల్లు లేదా ఆడికి అయిపోయింది. ఇప్పుడు జగన్ వచ్చాడు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడన్నారు, అది ఇస్తాడనే చూడాలి. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీ వైసీపీ 170 పడితే జగనే. అంటే మొన్న గ్రేటర్లో కానీ దుబ్బాకలో కానీ బీజేపీ గెలిచి తన బీజేపీ గెలుస్తుంది ఎక్కడ వాళ్ళ బార్డర్లో ఇక్కడ బీజేపీ ఇప్పుడు కాదు, ఇప్పుడు 50 ఏళ్ళు ఇలా ఇవి పెట్టేస్తారు. ఒకసారి ఇచ్చారు కుంపని ముంచేసారు, మళ్ళీ ఇయ్యరు. అది అంటే టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు? టీడీపీ భవిష్యత్తు ఎవరు లేరు కదా, నాయకులు లేరు కదా. నారా లోకేష్ ఎందుకు వరిగాడా? చదివా ముంత పప్పు ఆయన, ఆయన వరిగాడు. ఆయనకేం ఏడ పెద్దలు వస్తానని చెప్ప, కరోనా పేరులో కూడా ఎక్కడైనా తిరుపతి ఒకసారి వచ్చాను చెప్ప, చిత్తూరు జిల్లాలో వచ్చాను చెప్పండి. నారా లోకేష్ ఉన్నారు సార్ గారు, ఎక్కడైనా ఉద్యోగం చేసినాడా? మీరే ఆలోచించుకోండి, మేము చెప్పాలి చెప్పండి. ఇప్పుడు మొన్న 7 మంది వచ్చిపోయారు, పోయినాడు కన్నారెడ్డి పోయినాడు, అన్ని చూసినాడు చేసినాడు. అదే ఉన్న తెలుగుదేశం కంటే ఒకటే వచ్చినాడు ఆడికి చాలా అంటే ఆయన చేసి ఆయన అంతా అక్కడ పెట్టుకోడు, అమెరికలో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు డబ్బులంతా. పెద్దకి చేసింది ఏమి లే, ఏమైనా మాట్లాడితే మోడీ నాకు డబ్బు లేదు నేను చేయలేదు అన్నాడు. ఇప్పుడు మోడీకి డబ్బు ఇస్తాడు ఆయన జగన్కి, ఈ పైన ఏదో చేస్తాడు, డబ్బు చేస్తాడు పెడతా అన్నాడు కదా. అది అంటే జగన్ గారి పరిపాలనలో పేదలందరూ సంతృప్తిగా ఉన్నారు? 70% బాగా ఉన్నారు, 30% బాగా 70% పర్వాలి. సంక్షేమ పథకాలు అందుతున్నాయండి కింది స్థాయి వాళ్ళు? కింది స్థాయి వాళ్ళు పడుతున్నాయి, కానీ ఈ వారింట్ల వాళ్ళది తలకాయ నొప్పి ఉంది. వారింట్ల వాళ్ళు చెప్తే సమాజం చేయరు, ఏమైనా మాట్లాడితే పంచాయతీ చెప్పు అంటారు. మా పంచాయతీ ఇక్కడ సాయినగర్ భైరేపట్ దగ్గర వాళ్ళు ఏమైనా అడిగాం అనుకో, ఆడిపోయి అడిగిపోయా మాది వెళ్ళిపోయా, ఆ మాది అది పట్టించుకునే వాళ్ళు తక్కువ. ఏం తీసుకుపోయేది 65 పంచాయతీ పోతే చేస్తారులేనా, మీరు కూడా మాట్లాడట్లా చేస్తారులే పోవంటారు, మళ్ళీ రారు. అవన్నీ చూసుకోవాలి జగన్ గారు కూడా. మెయిన్ వారంటీ ఉంది, చాలా పాపులు ఉన్నాయి వాళ్ళు, ఏమైనా ఇప్పుడు సొంత పనులు ఉన్నాయి ఓన్ పనుల్లో 100 రూపాయలు చేసే మళ్ళీ రాజపరా అంటే కూడా అటు కూడా రాస్తున్నారు, అటు కూడా డబ్బులు జరుగుతున్నాయి. అవి జగన్ చూసి తీసుకొని పోవాలా? దాన్ని తీసుకుపోయి మాకు శక్తి లేదు. గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, తగ్గుతుంది 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 వైసీపీ ఓడిపోయి ఉండదు, తక్కువ మెజారిటీ వస్తుంది. ప్రజలందరూ సంతృప్తిగా లేరా? సంతృప్తిగా అంటే 30% బాధలు ఉన్నారు కదా, 30% చేయలేదు కదా, ఈ పక్కన ఉన్నవాళ్ళు చేస్తాయి కదా. వారింట్లో ఉన్నారు నా బీవీ ఓ ఇస్తారు అంటారు, పోతే అయిపోయినాయి అంటారు. అట్టని చాలా బాధలు ఉన్నాయి మాకు, మీద అంటే మాకు స్టోర్ బింది వాళ్ళు ఉంది కాబట్టి చెప్తాను. జగన్ గారి కింద కింద సరిగ్గా లేరు, దానికి గమనించుకోవాలంటే ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు. వ్యతిరేకత మెటీరియల్ అంటే ఆయన రఫ్ యాక్షన్ మామూలు చెప్పాలంటే మనం ఏం చేయలేం కదా, ఆయనకి ఏం మనం ఏం చెప్పగలుగుతాం. ధరలు పెంచారు కదా, దానిపైన నిక్కర్ ధరలు ఎంత పెంచా దానికి ఏం తప్పలే. ఇప్పుడు నిక్కర్ ధరలు నాకు 1000 మంది అయ్యేవాడిని, 500 దాతా 200 మంది దాతా, నువ్వు 7 మంది తెచ్చా నేను చెన్నై పోయి తెచ్చుకుంటా లేదు బెంగళూరు పోయి తెచ్చుకుంటా, అది సమస్య కాదు మనకు. తాయగోడు ఎట్లా దాతాడు ఆ నిక్కర్ ధర గురించి మనం మాట్లాడిన పనిలే. మద్యపాన అంటే ఎంత పెట్టినా తాగే వాళ్ళు తాగుతాన్నారు కదా, నువ్వు పెంచినా తాగుతారో పెంచిపోయినా తాగుతారో, దాని గురించి మనం మాట్లాడే అవసరం లే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.